హాయ్ అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా కొన్ని ప్లాంట్స్ నేను ఓవర్ వింటరింగ్ చేశానని చెప్పి. ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి వాటిల్లో కొన్ని బయటకు తెచ్చి బ్యాక్ యార్డ్లో ప్లేస్ చేద్దాము. అవేంటో చూసేద్దాం. ఇది మా గరాజ్ ఏరియా అండి. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది కానీ మంచు పడుతుంది అనే ప్రాబ్లం ఉండదు. సో ఈ గరాజ్లో నేను ఓవర్ వింటరింగ్ చేసిన ప్లాంట్ ఈ బనానా ప్లాంట్. ఈ వెరైటీ వచ్చేసి కోల్డ్ హార్డీ, దీన్ని మూసా బాజో అంటారు. ఇది మన సియాటల్ చల్లదనానికి బయట పెట్టినా కూడా సస్టైన్ అవుతుంది. బట్ నేను లాస్ట్ ఇయరే చాలా చిన్న మొక్క కొన్నాను కాబట్టి ఇది ఒకటేసారి బయట పెట్టడం ఎందుకని చెప్పి అలా గరాజ్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. అంటే దీనికి ఉన్న డ్రై లీవ్స్ని తీసేసి సాయిల్ని ఒకసారి తవ్వి, అంటే దాంట్లోకి దీనికి కావాల్సిన ఫర్టిలైజర్, అంటే దీని రూట్స్ బెటర్ గ్రోత్ కోసం బోన్ మీల్ని, అండ్ ఆల్సో ఇది లీఫీ ప్లాంట్ కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్, ఇవన్నీ రెండు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసి దీనిపైన కొత్త సాయిల్ని వేసి మంచిగా వాటరింగ్ చేసి ఈ స్ప్రింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. అండ్ ఈ బనానా ప్లాంట్ ఫ్రూట్ వచ్చేసి ఎడిబులే కానీ, బట్ మన బనానాకి ఉన్నంత టేస్ట్ ఉండదు. ఈ బనానాలో చాలా విత్తనాలు ఉంటాయట లోపల. సో ఇది తినడానికి అంత పనికి రాదు మనకి. బట్ దీనికి ఉన్న లీవ్స్ కోసమే నేను ఈ ప్లాంట్ని గ్రో చేసుకుంటున్నాను. అంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు పిల్లలకి దీంట్లో భోజనం పెట్టడానికైనా, లేకపోతే మనం ఏదైనా పూజలు చేసుకుంటున్నప్పుడు దేవుడి మండపానికి ఈ ఆకుని కట్టడానికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ ప్లాంట్ని గ్రో చేస్తున్నాను. అండ్ ఈ ప్లాంట్ ఫ్రూట్ ఇవ్వడానికైనా మనకి అంత సమ్మర్ పీరియడ్ ఉండదు అన్నమాట. ఇక్కడ హార్డ్లీ 3 మంత్స్ ఆఫ్ సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్ టైంలో ఈ ప్లాంట్ మెచ్యూర్ అయ్యి ఫ్రూట్ని ఇచ్చే ఛాన్స్ ఉండదు. బట్ మనం ఓన్లీ లీవ్స్ కోసమే ఈ ప్లాంట్ని గ్రో చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు కూడా ఈ సియాటల్ ఏరియాలో బయట గార్డెన్లో పెంచుకోవాలి అనుకుంటే ఈ కోల్డ్ హార్డీ మూసా బాజు బనానా వెరైటీని మాత్రమే మీరు పెంచుకోవచ్చు. సో మన బ్యాక్ యార్డ్లో ఇంకేం ప్లాంట్స్ ఉన్నాయి అని చూడడానికైనా, ఈ బనానా ప్లాంట్ గ్రోత్ని చూడడానికైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మటుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో తిరిగి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.